ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వసతి కల్పించడానికి కలెక్టర్ హేమంత్ కేశవ్ పార్టీ లాంఛనంగా ప్రారంభించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ముందుగా రాజీవ ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పరిమితి పెంపు పోస్టర్ను ఆవిష్కరించారు. పథకాన్ని ప్రారంభించిన అనంతరం మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులకు స్థానిక సంస్థల కలెక్టర్ పచ్చ జెండా ఊపి పథకాన్ని ప్రారంభించారు. మహిళలు బాలికలు విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుంచి క్లాక్ టవర్ వరకు కలెక్టర్ సైతం బస్సులో ప్రయాణం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఆనరబుల్ సీఎం చేతిలో 2 స్కీమ్స్ లాంచ్ ఇవ్వడం జరిగింది. ఒకటి అంటే మహాలక్ష్మి. ఈ స్కీమ్ ద్వారా అన్ని మహిళలకి అన్ని ఏజ్లకి ఆ ప్రకారంగా 3rd జెండర్కి కూడా మనం ట్రావెల్ అన్ని టీఎస్ఆర్టీసీ బస్సెస్లో ఫ్రీగా ఇస్తున్నాము. ఏమేం మనీ పల్లె వెలుగు బస్సెస్ ఉన్నాయి, మినీ పల్లె వెలుగు బస్సెస్ ఉన్నాయి, దీని తర్వాత ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉన్నాయి. తెలంగాణ పరిధిలో ఎక్కడనూ వాళ్ళు ట్రావెల్ చేస్తే వాళ్ళకి ఫ్రీ టికెట్ ఇట్లా ఇస్తున్నాము మనము. దీని తర్వాత వాళ్ళకి క్రైటీరియా ఒకటే ఉంది, తెలంగాణ పరిధిలో ట్రావెల్ చేయాలి, దీని తర్వాత తెలంగాణ డొమిసైల్ ఉండాలి. దీని తర్వాత ఇంకొకటి స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది, అది రాజీవ్ ఆరోగ్యశ్రీ. దీంట్లో కార్పొరేట్ ఇన్సూరెన్స్ లాగా ప్రతి చాలా రకాల వ్యాధిలో మనం ట్రీట్మెంట్ చేసి 10 లక్షల వరకు ఖర్చు వాళ్ళకి అవైలబుల్ చేయడం.